ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం అక్కంపేట గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమనీయంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. నూతన ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణం జరిపారు. దాదాపు 300 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో ఆలయ అర్చకులు అనంతకుమార్ దీక్షితులు పర్యవేక్షణలో శ్రీ పద్మావతి పరిణయోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల కళ్యాణ మంత్రాలతో సాంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్లకు కంకణాలు కట్టి మాలలు మార్చి కన్యాదానం చేయగా అనంతరం జరిగిన ఈ కళ్యాణోత్సవానికి కామిరెడ్డి చంద్రారెడ్డి హేమలత కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గోవింద నామస్మరణలతో ఆలయమంతా మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 300 సంవత్సరాల చరిత్ర కలిగింది. దీనిని 2 సంవత్సరాల క్రితము టీటీడీ వారి సహాయంతో మా కుటుంబము, స్నేహితులు, ఈ గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో జీర్ణోద్యమం చేసి గుడిని కట్టించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉత్సవ విగ్రహాలు ప్రవేశపెట్టడం జరిగింది. నూతన ఉత్సవ విగ్రహాలు గుడిలోకి తీసుకుపోయే ముందు అన్ని సంరక్షణ చేసి కళ్యాణం జరిపించి విగ్రహాలని ఆలయంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎంతో మహిమగల దేవాలయము, అందరు భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.